బాహుబలి చిత్రంతో ఎంతగానో ఫేమస్ అయ్యాడు మన రెబల్ స్టార్ ప్రభాస్. నేడు సినీ అభిమానుల్లో అతనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మొన్నటి వరకు భారతదేశంలో మాత్రమే హీరోగా అలరించిన ఈ 6 అడుగుల అందగాడు ఈ చారిత్రాత్మక చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా నేడు ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే, ఇంతటి ప్రజాదరణ పొందిన రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన యాక్ట్ చేయాలని చాలా మంది హీరోయిన్లు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రభాస్ సరసన నటించాల్సిన అవసరం నాకేముంది, అయినా అతనేమి అంత గొప్ప హీరోనా అంటూ సాహో మూవీ డైరెక్టర్ ప్రొడ్యూసర్లను పలుమార్లు తిప్పించుకునేలా చేసుకుందంట కత్రినా కైఫ్. ఇక దాంతో ఈ హీరోయిన్ వద్దు అని ఫిక్స్ అయిపోయి కత్రినాను పక్కన పెట్టారట. అయితే ఊహించని విధంగా బాహుబలి 2వ భాగం రికార్డులను తిరగరాస్తూ కలెక్షన్ల వర్షాలను కురిపిస్తుండటంతో ప్రభాస్ సరసన నటించే అవకాశం వస్తే అనవసరంగా వద్దు అని చెప్పి ఛాన్స్ పోగొట్టుకున్నానని ఫీల్ అవుతూ ఇప్పుడేమో నేను ప్రభాస్ పక్కన నటించడానికి రెడీగా ఉన్నానంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట అందాల బామ్మ కత్రినా. కానీ సాహో చిత్ర బృందం మాత్రం కత్రినా కైఫ్ ని పట్టించుకోవడమే మానేశారంటూ పలు వార్తలు వినబడుతున్నాయి. ఇక సాహో సినిమాని తెలుగు, తమిళ్, హిందీ భాషలలో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన నటించబోయే అందాల బామ్మ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట సాహో దర్శక నిర్మాతలు. మరిక ప్రస్తుతం వినబడుతున్న వార్తల ప్రకారం ఈ 6 అడుగుల అందగాడికి సరైన జోడి అనుష్క అని ఫిక్స్ అవడం జరిగిందట. ఏదేమైనప్పటికీ అనుష్క లేదా తమన్నాలలో ఎవరో ఒకరిని ఎంపిక చేయడం ఖచ్చితమనే తెలుస్తోంది. సాహో చిత్రంలో ప్రభాస్ కు జోడీగా ఎవరైతే సరిగ్గా సూట్ అవుతారో అన్న మీ యొక్క అభిప్రాయాన్ని కిందన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ను మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి.